వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు వార్తలు విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ ఏ టాపిక్స్ కావాలి ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో కామెంట్ చేయండి ప్రపంచవ్యాప్తంగా టెక్ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ కంటిన్యూ అవుతున్నాయి ఉద్యోగాల కోతలు శరమాములుగా మారిపోయాయి కేవలం జులైలోనే ముప్పై నాలుగు ఐటీ కంపెనీలు ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ ను ఇంటికి పంపాయి వరల్డ్ వైడ్ గా రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ సంఖ్య లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల పదిహేడుకు చేరింది మూడు వందల ఎనభై నాలుగు సంస్థలు ఈ జాబ్ కార్డ్స్ విధించాయి రాబోయే రోజులలో ఇది కొనసాగే అవకాశం ఉంది కంపెనీల పరంగా లే ఆఫ్స్ ను చూస్తే ఇంటెల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఆ సంస్థ దాదాపు పదిహేను వేల మందిని విధుల్లో నుంచి తొలగిస్తుంది కాస్ట్ సేవింగ్ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది మైక్రోసాఫ్ట్ కూడా జూలైలో వెయ్యి మందిని తీసేసింది వరంతా మిక్స్డ్ రియాలిటీ అండ్ అజూర్ మూన్ షార్ట్స్ డిపార్ట్మెంట్ కు చెందిన ఉద్యోగులు అటు సాఫ్ట్వేర్ కంపెనీ యూకేజీ సైతం ఈ నెలలో రెండు వేల రెండు వందల మందిని ఇంటికి పంపాలని నిర్ణయించింది కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్స్టిట్యూట్ పద్దెనిమిది వందల మందిని బ్రిటిష్ అప్లియన్స్ మ్యానుఫాక్చర్ డైసన్ వెయ్యి మందిని లే ఆఫ్ చేయాలని డిసైడ్ అయ్యింది మరోవైపు రష్యాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్బర్గీ అమెరికాలోని తన కార్యాలయంలో పనిచేసే మొత్తం ఉద్యోగాలను తొలగించింది యుఎస్ లో ఆ సంస్థ సేవలను నిలిపివేయడమే అందుకు కారణం ఆపరేషన్ షెడ్డౌన్ వల్ల మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ కు కూడా టోటల్ ఎంప్లాయీస్ ను తీసేసింది బెంగళూరుకు చెందిన స్టార్ట్అప్ రేషామండి ఎనభై శాతం మందిని అనకాడమీ రెండు వందల యాభై మందిని వెహికూల్ రెండు వందల మందిని విధుల నుంచి తప్పించాలని నిర్ణయించాయి వీటితో పాటు మరిన్ని కంపెనీలు లే ఆఫ్స్ విధించేందుకు రెడీగా ఉన్నాయి ఇది ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది వారిని గందరగోళానికి గురి చేస్తుంది చూశారు కదా ఇవి టెక్ కు సంబంధించిన అప్డేట్స్ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి వాచింగ్ దిస్ వీడియో